దయచేసి ఆగాలే మన డిసిప్లిన్ ఉంటనే బాగుంటది ఈ మన మధ్య అల్లరి ముక్కలు చేరి మా లాగం బట్టి అలాకుంటాయి జర మనం సైలెంట్ ఉంటనే కార్యక్రమం మంచి చేసుకోవచ్చు డబ్బులల నోడ బెదిరిస్తున్నాడ వాడు డబ్బు అడుగుతుందని చెప్తున్నా బెదిరిస్తే డబ్బులు ఎవరు ఎవరు డబ్బులల బెరి అంటూ నిన్న ప్రోగ్రామ్ చేసుకోబోతా నీకేం వస్తుంది రా భయ్ అన్ని చూసుకో కూసో ఎవరికి లేని నొప్పి నీకేంద్రా ఎవడెవడు బేరిచ్చు నేను పిచ్చి పిచ్చి తమాషాలు అవుతున్నాయా డబ్బులను ఎవడన్నా బేరి చూరుకునే లేదు వాళ్ళ అభిమానంతో వచ్చిర్రు మా పిల్లలు సంబరపడుతురు డబ్బు మోగిస్తారు తప్పదమ్మి అరే మనం ఊరు సెంటర్లో పోవాలి కదమ్మి జర సహకరించాలి మనం అడిది సెంటర్ దిక్కు పోతాం కదా జర అటెండ్ అడుగుతాం నడుగురు జర కొద్దిగా బండి ముందర పోతే బండి వెనక వస్తుంది కానీ జర కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఒక అసమర్థుడికి సీట్ ఇచ్చి బీజేపీ కార్యకర్తలందరినీ చంపేట తమ్ముళ్ళు ఒక మాట చెప్తా చంపి నన్ను పీవి ఉంచేద్దాం అనుకున్నాడు వాడు నన్ను ఇంట్లో కూర్చోబెడదాం అనుకున్నాడు నేనేం చేసిన ఉగ్ర నరసింహ రూపమెత్తిన ఉగ్ర నరసింహ రూపమెత్తి బిఎస్పీలకు వచ్చి ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్న తమ్ములు ఇది నా గొప్పతనం అనుక్షణం చెప్తుంటారు నా తమ్ముళ్ళు అన్నాను సెక్యూరిటీ పెట్టుకో నీకేమన్నా అయితే నీకేమన్నా అయితే నన్ను వీకెట్టడవారు తమ్ముళ్ళు నువ్వు నా కండగుండంగా నిన్ను దాటి వాడు బతుకుతాడా నీ ముందడ నన్ను వాడు ముడుతాడు అంటాడు అయితే తమ్ముడు మన ఇబ్రహీం మన తమ్ము ఇక్కడే నా ల్యాండ్ ఇక్కడనే ఉంది తమ్మి నేను ఒకప్పుడు రైతు బంధు నాకు పది ఎకరాలు ఉన్నది నేను మీ ఊరు అయితే మీకు తెలియదు ఈ రోడ్డు దాటితేనే జాగున్నది ఆ కిరాణం షాప్ అవతల నాకు ఫోన్ చేసిండు విలేజ్ ఆఫీసర్ ఫోన్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నా నీకు రైతు బంధు వచ్చింది అన్నాడు నాకెందుకు ఇస్తున్నారు సార్ అన్న తీసుకురాలే అంటే ఇట్లా తీసుకుంటూ పోతున్నాయి ఆగమైనం అది నా డబ్బు కాదు అది రైతుల డబ్బు అని ఒక్కనే పోయి నా తల్లితోటి సంతకం పెట్టించిన నేను సంతకం పెట్టి మా కొద్ది ఈ సొమ్మన్న చక్రధర్ మంది సొమ్ము కష్టపడతాడా మీరు ఎప్పుడు ఒక్కసారి అడిగిండా రైతు బంధు ఇంకా ఇచ్చేయమని నాకు రైతు బంధు వస్తుందని అడిగిండా మరి అట్లాంటి నియతగల బిడ్డని పట్టుకొని నువ్వు 20,000 మందిని ముంచినావు 30,000 మందిని ఉంచినావు అని అంటున్నావు తేరా నువ్వు రబ్బర్ చెప్పులతోనే కదరా పోయి వచ్చింది నీకు ఎక్కడిరా పైసలు ఇవన్నీ నేను ప్రశ్నిస్తున్నా నీకు ఎక్కడికి వెళ్ళొచ్చింది రేంజ్ రోవర్ కారు నీకు 3-3 కోట్ల కారు నీ కొడుకేమో ఫారిను మా పొరగల్ ఆటో నడుపుకుంటారు నా తమ్ముళ్ళు ఆటో నడుపుకుంటారు వాళ్ళ అవ్వయ్య కన్నీరు పెడుతుర్రు వాళ్ళకి పిల్లనిద్దామంటే ఈ ఆటో డ్రైవర్గా అంటారు అక్కల్లారా అమ్మల్లారా ఆలోచించండి వాడు ఆటో డ్రైవర్ కాదమ్మా బీటెక్ స్టూడెంట్ అమ్మా వాడు డిగ్రీ స్టూడెంట్ అమ్మా వాడు వాడిని ఇచ్చ తీస్తుర్రు వాడు ఆటో డ్రైవర్ అని చెప్పుండ్రా నేను బీటెక్ స్టూడెంట్ అని చెప్పుండ్రా సమాజానికి నేను డిగ్రీ స్టూడెంట్ అని నా తమ్ముళ్ళారా నేనున్నా మీకోసం నేను గెలుస్తా ఈసారి సిద్దిపేటల ఒక్కసారి మీరు నమ్మి ఓటు వేయండి ఒక్కసారి నమ్మి ఓటు వేయండి తమ్మి ఎవరు తెలియకుండా ఫ్యాక్టరీని తీసుకొస్తా మనం దలుచుకుంటే ఈ దొరకి కావాలనుకుంటే చూడ పాడుకుంటే ఎత్తడు మీ ఆ కొమటి చెరువు మీద పెట్టిన ధ్యాస మీ మీద పెట్టుంటే మీ బంగారు భవిష్యత్ అయ్యేది కొమటి చెరువు నీళ్ళు తాగడానికి పనికోసం కొంకిస్కా కానీ వంద తిట్టిన నువ్వు ఎంత లెక్క ఎంత ఏడవైనా కానీ ఏ ఊళ్ళు అడుగు పెట్టినా కానీ నాకు ఒకటే డైలాగ్ వినిపిస్తుంది అన్న మా ఊళ్ళో సర్పంచ్ వార్డు మెంబర్లు నువ్వు రాకుండా మమ్మల్ని లాక్ చేస్తారు అన్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా తమ్మి స్థానిక ఎలక్షన్లలో వాళ్ళని లాక్ చేద్దాం ఒక్కటంటే ఒక కోటు పడద్దు మనదాళ్ళ యువతరం ఎవడైతే బాగా చదువుకున్నాడో మనమే వాళ్ళని ఎంచుకుందాం మనోర్ని మనం లీడర్ చేసుకుందాం మనోర్ని మనం సర్పంచ్ చేసుకుందాం సర్పంచ్ వచ్చి మన ఇంట్లో సమస్య తెలుసుకోవాలి కానీ మనం పోయి గ్రామ పంచాయతీల సమస్య తెచ్చుకునే చెప్పుకునే పరిస్థితి ఏ రోజు ఉండొద్దు నేను ఇంకో విషయం చెప్తా ప్రతిసారి మనల్ని బెదిరిస్తున్నట్టుండు ఎవడు మనల్ని ఏమీగలేడు మీ ప్రాణాలే పోయేది ఉంటే నా ప్రాణం వదిలేస్తా ముందు నేనున్న నా తమ్ముళ్ళకి ఈ ఊర్లో విపరీతమైన కోతులు మొక్కజొన్న ఇద్దామంటే బతుకులేదు దొర మాత్రం 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు పొంద మీద పెట్టుకొని పోతావా నా సోదరులంతా ఆగమైపోతుంటే రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు బీసీ బంధు వచ్చిందా బీసీ బంధు వచ్చిందా ఉందనా ఎవరికైనా వచ్చిందా మనకి దళిత బంధు ఎవడో ఆయనకి ఇందుందో అనుకో ఒక్కంకి తీసిరేస్తాడు దాన్ని చూసి మనం సంతోషపడాలి
చక్రవర్తికి కల్పిండు తమ్మి నేను మాటిస్తున్నా నా కులదేవత నా కులదేవత ఎల్లమ్మ తల్లి మీద ఒట్టే చెప్తున్నారు ఏంటి ఎల్లమ్మ తల్లి కూడా మన యువతరం మన యువతరం 36 ఏళ్ళు తమ్మి 36 ఏళ్ళ వయసు అడ్డగోలుగా కష్టపాట చిమ్మట చిందించిన పైసా పైసా కూడబెట్టి ఇయాల ఎలక్షన్ల ఖర్చు పెట్టాలంటే పైసా లేక కాదమ్మి ఎవ్వరికి మందు పోస్తలే ఎవ్వరికి రూపాయి ఇస్తలే ఇట్లా రావాలి ఇట్లా రావాలి పైసల కోసం రావద్దు తమ్మి పైసల కోసం వస్తే మన జీవితాలు ఆగమైతే ఓ బర్రెను కొంటే 50,000 ఓ కుక్కను కొంటే 5,000 ఓ పందిని కొంటే 7,000 మనకి ఇత్తుండు వాడు 500 కోటర్ సీసా వాడిని చెప్పు తీసుకొట్టండి నీ కోటర్ సీసొత్తు నీ 500 వద్దు మాకు మాకు చెప్పిన ఉద్యోగాలు ఏవిరా అని డిఎక్స్ఎల్ కంపెనీ ఉంది మన జాగాలన్నీ దొబ్బి తిన్నారు మన జాగాలన్నీ తిన్నారు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చారు ఎకరా ఎంత అంటే 1,00,000,000 ఈ దొర దగ్గర ఎన్ని పైసలు లేవు తెలుసా తమ్మి మీకు కన్నా 60,000 కోట్లు 60,000 కోట్లు ఉన్నాయి ఆయన వేసుకున్న చెప్పుల ధర ఎంతో తెలుసా తమ్మి అప్పుడు రేట్లు లేదు తమ్మి అప్పుడు పారాగాన్ 77 రూపాయలు అయితే ఆయన కాళ్ళకున్న చెప్పులు 77,000 రూపాయలు ఒక ఆడపిల్ల పెళ్ళైతే తమ్మి ఆయన చెప్పులో దొరికితే అట్లాంటి బతుకులు చేసిండు మనయ్య అట్లాంటి ఇంకా కూడా మన భుజాల మీద పెట్టుకొని వీరుడు శూరుడు ఎక్కడ వీరుడు ఎక్కడ శూరుడు పురాట సింహం అని మొన్న కొత్త ప్రభాకర్ కోసం పిచ్చి కుక్కలరిమినట్టు ఉంటున్నావు నువ్వు ఏ రోజన్న కోతుల పెడుతుందిరా అంటే వచ్చి మా ఊర్లే కోళ్ళ వాటి కోసం ఉరికినవా రైతు దస్త ఉరికినవా నా బిడ్డ ప్రవల్లిక చచ్చిపోతే వచ్చినవా నా శ్రీకాంచారి చచ్చిపోతే ఉరికినవా వాడు పప్పుల ప్రభాకర్ వాడు బ్రోకర్ గాని కోసం ఎవడు ఉరకబడుతుంది నీ డ్రామాలు నీ యాక్టింగ్లు ఇంకా చాలు బిడ్డ చాలు దొరా సెలవు దొరా అనాలే చాలు స్టేట్ల రాజ్యం పోతుంది మరి పొంగ పొంగ ఈ దరిద్రం మనకు అవసరమంటారా తమ్ముళ్ళు అవసరమంటారా ఇక్కడ ఎవ్వడేం రికార్డు చేసి ఆ దొరకు పంపించిన పీకేదేం లేదు అయ్యేదేం లేదు ఇంకొకరి ఇవాళ దొర నాకు తిండి లేకుండా చేస్తే అమెరికాకి వెళ్ళి ఆడికి వెళ్ళి నా స్నేహితులు మేమున్నాంరా నీ కోసం అని చెప్పారు ఈ ఊళ్ళో ఇంకో మ్యాజిక్ ఉంటుంది తమ్మి సర్పంచ్ ఎలక్షన్లు కాగానే పాపం ఓ రెడ్డికి చెప్తాడు నువ్వే సర్పంచ్ అని ఓ గౌడికి చెప్తాడు నువ్వే సర్పంచ్ అని ఓ యాదవ్ని చెప్తాడు నువ్వే సర్పంచ్ అని ఇట్లా 5 ఊరికి చెప్తాడు 5 ఊరి దగ్గర పైసలు నల్తాడు ఆయన చెప్పు చేతల్లో ఉన్నోన్నే ఆయన సర్పంచ్ చేస్తాడు ఈ 5 కొంపల్ని అన్నారం బ్యారేజ్లో మూసేస్తాడు తమ్మి ఈ దొంగ ఈ బట్టెవాస్ ఇట్లాంటి టోన్ని కనుక మనం ఇంకా ఉపేక్షిస్తే నేను ఇంకో విషయం చెప్తున్నా ఆయనకు కొంతమంది చెంచగాళ్ళు ఉన్నారు మరి ప్రేమతోటి ఉన్నారా భయంతో ఉన్నారా ఏమైనా ఆశపడున్నారా తెలియదు కానీ ఒక్కసారి నన్ను ప్రశ్నించే ముందు నా మీద దాడి చేసే ముందు నీ దొర పైసలు ఏడికేలు వచ్చినాయో ఒక్కసారి చెప్పుర్రి ఎందుకంటే 20 ఏళ్ళ కిందట తిందామంటే తిండి లేదు ఈఎంఐ కడదామంటే పైసలు లేని మీకెక్కడికి రాయిన్ని పైసలు ఎవరిని తోసిర్రా ఏం కాంట్రాక్ట్లు చేసిర్రా ఇక స్విట్జర్లాండ్లా ఫిన్లాండ్లా కెనడాలా హోటల్ ఏడికేలు వచ్చినాయి వీళ్ళకి సొంత ఫ్లైట్ కొనుక్కున్నారు తమ్మి మనము సొంత బట్టలు కొనుక్కుందాం పండుగ కంటే లేవు మన దగ్గర వీడు ఫ్లైట్లు కొంటాడు రేపు వీళ్ళంతా వారిపోతారు ఈ దొంగల్ని నమ్మద్దు ఇప్పుడైనాళ్ళు ఒక్కడే చెప్తానా సోదరులందరికి ఒక మాట చెప్తానా ఈసారి ఏనుగుర్తు కొట్టేయండి ఒకవేళ బీఆర్ఎస్కి కనుక ఓటేస్తే నిరుద్యోగులకు మీరు ఉరేసినట్టే ఆ పాపం జన్మ పోదు వాడు గెలిచి మంచిగానే కూర్చుంటాడు చండి యాగం చేస్తాడు ఈ యాగం చేస్తాడు ఆగ యాగం ఇది ఎందుకు అనుకున్నారు తమ్మి మన కోసం కాదు ఆయన పాపాలు ఓడగొట్టుకోవడానికి వాడు వేసుకుంటుండే యాగం ఈ పాపంలో మనం భాగం అయిదామా తమ్ములు అవసరం లేదు మనకి మా బతుకు మేము బతుకుతాం ఎవరిని మోచేది నీళ్ళు తాగుతలేం కాబట్టి మన కష్టార్జితమే మనం బతుకుదాం దయచేసి ఒక్కసారి 20 ఏళ్ళ నుంచి దున్నపోతులను మోతున్నాం కదా ఒక్కసారి చక్రధరని మోయింది తమ్మి ఒక్కసారి నన్ను ఎత్తుకోరి ఏను గుర్తుని ఒక్కసారి ఎత్తుకోండి మీకు ఏ కష్టం రాకుండా చూస్తా మీ అందరికీ నౌకర్లు ఇప్పిస్తా మా నూళ్ళే సస్యశ్యామలం కావాలి అసలు కోతి నువ్వు గూగుల్లో చూడాలి తమ్మి మా నూళ్ళనైతే చూడు నేను కోతులు లేకుండా చేస్తాను మీకు ప్రమాణం చేస్తున్నా ఒక్కసారి ఏను గుర్తుకి ఓటేయండి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న అన్న గురించి చాలా టాక్ నడుతుందట అన్న ఎలక్షన్ వరకు ఉంటాడో లేపేస్తారో అని అరే లేపేసినా కానీ నా గుర్తు మీద ఓటు గుద్దుర్రి వాని బయటకు నూకొర్రి ఇదే నా కళ చక్రధర్ ఉన్నా సచ్చిన ఆయన గుర్తుని మేము గెలిపిస్తాం
అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ దొరలను నమ్మితే మాత్రం తమ్ములు మన బట్టలు ఎత్తుకపోయేటోళ్ళు, వీళ్ళు మనకు కింద బట్ట కూడా ఉంచారని చెప్తున్న తమ్మి, నేను వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూసిన చాలా డేంజర్ గాళ్ళు. ఎంత డేంజర్ గాళ్ళు అంటే అలా కిందన్న సర్పంచులని పాపం వాళ్ళని అనాలని నా ఉద్దేశం కాదు, కానీ అమ్మ నక్కను పెట్టి తిడతాండు, అరే ఆ చక్రిగాడు ఎట్లొచ్చిండ్రా అని గలీజు మాటలు తిడతాండు అంట సర్పంచులని. యావత్ తెలంగాణ సారీ యావత్ సిద్దిపేటలో ఉన్న సర్పంచులకి చక్రధరిని ఎందుకు రాణిస్తున్నారు అని గలీజుగా తిడితే వాళ్ళు ఏం చేయలేక వాళ్ళకు కూడా ఒక సజెషన్ ఇస్తున్నా, ఈ దరిద్రాన్ని ఒడగొట్టుట్లా నువ్వు కూడా ఒక చెయ్యే రాదు వాని వంపుదాం చెల్లి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ ఒక్కసారి ఆ దొరని బయటకు నూకే దాంట్లో పాత్ర పోషించాలి. సరే తర్వాత మనం మనం గెలిచిన తర్వాత కొట్టుకసాద్దాం, కానీ ఫస్ట్ మనకున్నది వాడు దొర, దొరని బయటికి నూకుదాం. లేదంటే దొర కొట్టేస్తే మన పోరగళ్ళకు, సంటి పోరగళ్ళకు ఉరేసినట్టే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి ఒక్కసారి ఏనుగు గుర్తుని గెలిపించాలని కోరుకుంటున్నా. ఎవరికి భయపడకండి, ఎవరికి భయపడకండి. నేను కూడా ఇంట్లో ఒక్కనే ఉంటా, నన్ను ఎప్పుడు ఏం చేస్తాడో నాకు ఏం భయం లేదు, వాళ్ళతో పీకేది ఏం లేదు. ఆర్పార్ తెలుసుకుంటాను ఈ అమ్మ ఏడికైతే ఆడికి. ఈ ఎలక్షన్లో చక్రధర్ వచ్చుడో సచ్చుడో గెలుచుడో అని ఫిక్స్ అయిపోయినా, ఈసారి నేను గెలుస్తున్న తమ్మి లక్ష ఓట్లతో గెలుస్తున్నా ఖచ్చితంగా. అన్ని కులాల వారికి లాస్ట్ టైం నా గౌడ భీమ ఎంతమందికి వచ్చింది తమ్మి చేతుల వాటూరి, చాలామందికి వచ్చింది. ఇక్కడ మన ఊళ్ళో రైతులు చచ్చిపోతాడు పైసలు ఇచ్చిన ఒడ్లు ఒడ్లు కొట్టుకపోతుంటే నేను ఎందుకు ఇవ్వాలి తమ్మి కవర్, నేను ఎందుకు ఇవ్వాలి చెప్పు, ఎవడి పని, గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ ఆ ఒడ్లు మోరిలా కొట్టుకపోతుంటే చూడలేక 30 లక్షల రూపాయలతోటి హైదరాబాద్కి వెళ్ళి కవర్లు పంపిన తమ్మి అందరికీ, పంట కాపాడిన తమ్మి, ఇవాళ పంట కాపాడిన నేనే మీ మీ భవిష్యత్తు కాపాడుతున్నా అని మాటిస్తున్నా. ఎక్కడ ఏ ఊర్లో ఎవరు చచ్చిపోయినా చక్రందకు ఫోన్ వస్తుంది, అన్నా మేము పేదోళ్ళం, కుండ కొనుక్కునే పరిస్థితి లేదు, మా అంత్యక్రియలకు పైసలు ఇవ్వన్న అని ఫోన్ చేస్తే ఆ ఇంటి పెద్ద కొడుకునై నేను ఆ కార్యం నడిపిస్తున్నా, ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయలు ఇస్తున్నా, ఎవడు అడిగిండు నన్ను ఇవన్నీ చేయమని. ఇన్ని చేస్తుంది మీ మీద ప్రేమతోటే. నేను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ చేసినప్పటికీ సిద్దిపేటలో 10 కోట్ల రూపాయలతో సంక్షేమం చేసిన ఒక్క అవకాశం ఇస్తారా? ఒక్క అవకాశం ఇరి, ఎవరిని చెప్పకూర్రి. ఏకగ్రీవాలు లేవు, ఏకగ్రీవాలు లేవు. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు. ఎవడైనా దొర పేరు చెప్పి బెదిరిస్తే వానికి ఎప్పుర్రి, మా ఎంకపొట్టి మా చక్రం ఉన్నాడు, మీ బద్దలు బాషింగాలు ఎత్తడు 30 నవంబర్ ఆగురి బిడ్డ, మేము కూతే కూతుడికి మీ ఈపులన్నీ మూత మోగాలే. ఈసారి 30 నవంబర్కి అందరూ నంబర్ వన్ అని చిరితమ్మి. చక్రధర్ని ఏ కేసులో పెట్టినా ఏమనే పెట్టిరు, ఆ పాపమూర్తిగా పోలే, ఆ పాపమూర్తిగా పోలే. ఈడ కూడా ఏమనే వచ్చింది నాకు, 1 నంబర్లకు వచ్చేసిన పోయింది, భూమి చుట్టూ తిరిగివానికి వచ్చినట్టు వచ్చింది. ఇక్కడ స్థానిక ఎలక్షన్స్లో చాలామందిని ప్రోత్సహిస్తా తమ్ముళ్ళు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక్కసారి చక్రధర్ అని అంటేనే చాలా తెలియగలడు అంటారు. మీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం, మీరు ఊరంతా కలిసి ఏకగ్రీవం చేసుకోరి, మా అన్నని గెలిపించుకుంటాం, మా గౌడ బిడ్డను గెలిపించుకుంటాం, మా బీసీ బిడ్డను గెలిపించుకుంటామని ఖచ్చితంగా. ఇక నాకు కూడా కొద్దిగా ఫోన్ కాల్ వచ్చింది, ఇక పోవాలని. ఆడికి వెళ్ళి తెలుసు కదా ఎట్లా వస్తుందో మీ అందరికీ. నేను ఒకటే మాట చెప్తా, 30 తారీఖు ఏనుగు గుర్తు కొట్టేయాలి ఒక్కసారి. ఏనుగు గుర్తుకే, ఏనుగు గుర్తుకే, జై భీమ్, జై భారత్. మన మధ్య కులాల వారీగా కుంపులాటలు పెడతారు తమ్మి, మనం అందరం ఎలగొట్టేదాకా ఎవ్వరు కొట్లాడుకోవద్దు, శాంతియుతంగా ఉండాలి. మనది మనకు తాకులాటలు పెడతాడు వాడు మంచోడు కాదు, నేను చెప్తున్నా కదా. నాకు తెలుసు మీరు జర నిశ్శబ్దంగా ఈ ఓటింగ్ జరిపించుకొని 3 డిసెంబర్కి మీరు అందరూ సిద్దిపేట రావాలి.